ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం నాడు యాలికలతో ఒక చిన్న ఉపాయం చేయండి. మీ ధన సంపద రోజు రోజుకి పెరుగుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జాతకరీత్యా బుధగ్రహం బలపడుతుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు. అలాగే మీలో మానసిక స్థైర్యం చక్కగా పెరుగుతుంది, అలాగే ధైర్యం కూడా పెరుగుతుంది. చాలామందికి ధైర్యం లేకపోవడం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఉపాయం చేయడం వల్ల మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది, అలాగే మీకు యశస్సు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనం ఎవరికైనా సరే మంచి జీవితం కావాలి, అలాగే మంచి పేరు కావాలి, సమాజంలో మన పేరు చెప్పగానే పని అవ్వాలి అని కోరుకుంటుంది. అలాంటి కోరిక కూడా నెరవేరే మార్గాలు మీకు ఏర్పడతాయి. అలాగే వ్యాపారం చేసేవారికి ఇది రామబాణంలా పనిచేస్తుంది, అంటే ఎదురు లేని ఉపాయం అని అర్థం. ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం కానీ లేదా సాయంత్రమైనా చేయవచ్చు. మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. నేను ఉదయం స్నానం చేసిన గురువుగారు మధ్యాహ్నం చేయవచ్చా? అలా చేయకూడదు. మీరు స్నానం చేసి ఆ తర్వాత ఈ ఉపాయం చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఈ ఉపాయానికి కాసిన పదార్థాలు 8 యాలకులు కావాలి, అలాగే ఒక గ్రీన్ కలర్ క్లాత్ కావాలి. ఈ క్లాత్ మీరు ముందు రెడీ చేసుకోండి, కొత్త క్లాత్ తెచ్చుకోండి. మన దగ్గర షాపుల్లో అమ్ముతూ ఉంటారు. ఒక జాకెట్ ముక్క తెచ్చుకుంటే చాలా ఉపాయాలు వాడుకోవచ్చు. ముందు ముందు చాలా చెప్తారు కూడా. అలాగే ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయాలి. మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తారో అక్కడ చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ ఉపాయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ పూజా గదిలో 8 యాలకులు తీసుకోండి. 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 యాలకులు తీసుకోండి. ఇలా మీ కుడి చేతితో పట్టుకోండి. 8 యాలకుల్ని మీ కుడి చేతిలో తీసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి. మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి, భగవంతుడికి చెప్పుకోండి. తర్వాత మీరు మీ దేవుడి ముందు వీటిని పెట్టండి. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొత్త క్లాత్ తీసుకున్నారు కదా, ఈ క్లాత్ని ఇప్పుడు వాడాలి. ఎలా అంటే, మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనసులో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకోండి. ఇప్పుడు వీటిని తీసి ఈ క్లాత్లో, గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టి మూటగా కట్టండి. మూటగా కట్టి ఈ మూటని మీరు దేవుడి ముందు పెట్టండి. తర్వాత ఈ మూటకి దీపం, ధూపం అంటే తర్వాత దీపం వెలిగించండి. మీరు కొబ్బరి నూనెతో కానీ, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ దేనితోనే దీపం వెలిగించండి. 2 విడివిడిగా వేసి వెలిగించండి. తర్వాత దీపాన్ని చూపించండి. తర్వాత సాంబ్రాణి పిల్ల ధూపం చూపించండి. తర్వాత మీ ఇష్టదైవ నామాన్ని, అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ ఇష్టదైవ నామాన్ని మనసులో 2 తలుచుకోండి. మీరు మాకు అలా ఏమి లేదండి అనేవారు ఎవరైనా సరే ఓం నమో నారాయణాయ అని తలుచుకోండి, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని తలుచుకోండి. ఇలా మాకు ఇష్టదైవం అంటే ఎవరూ లేరండి అనేవారు ఈ 2 ఏదో ఒక నామాన్ని తలుచుకోండి. ఒక రోజంతా ఆ తర్వాత ఒక రోజంతా ఈ మూటని దేవుడి దగ్గర ఉంచండి.
మీరు రెండవ రోజు అంటే ఆదివారం నాడు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన మూటని మీ బీరువాలో కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అక్కడ పెట్టండి. ఈ మూటని 6 నెలలకు ఒక్కసారి మార్చాలి. మీరు పాత మూటని ఏం చేస్తారంటే ఏదైనా పారే నీళ్ళలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి. తులసి మొక్క కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్క కాకుండా పూల మొక్కల్లో అయినా సరే ఈ మొట్టని పెట్టండి. చిన్న క్లాత్లో కట్టుకోండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మీకు ధన సంపద పెరగడమే కాకుండా మీ మరో సంకల్పాలు కూడా నెరవేరుతాయి. జాతకరీత్యా బుధుడు యోగించినప్పుడు ఎవరికైనా సరే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది చేసినా విశేషంగా కలిసి వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే మనం పదార్థము అలాగే సమయము మన మానసిక స్థితి కరెక్ట్గా ఉండాలి. ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడు ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు ఫలితం రాదో చెప్తాను. ఎదుటి వారి మీద ద్వేషము, అసూయ, పగ, అవతల వాడికి వస్తుంది మాకు రావడం లేదు, అవతల వాడికి కంపేర్ చేసుకోవడం అంటే ఎదుటివాడితో కంపేర్ చేస్తూ ఉండటం, ఒకటి గుర్తుంచుకోండి. మనందరం కూడా ఎంతో పుణ్యఫలంతో పుడతాం. పూర్వకర్మ పాపఫలం, అలాగే పితృదేవతల శాపాలు, అలాగే తల్లిదండ్రుల శాపాలు, పూర్వ శాపాల వల్ల జీవితంలో అదృష్టం ఉన్నప్పటికీ, యోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆ యోగ్యత అనేది కలిసి రాదు. మనం ఈ కలికాలంలో ఏది చేసినా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. అలాగే చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఎన్ని చేసినా కలిసి రావడం లేదు అనేవారు ఒకటి గుర్తుంచుకోండి. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీరు ఇష్టదైవ నామాన్ని కానీ, లేదు మాకు ఇష్టదైవం తెలియదండి, కులదైవం తెలిస్తే కులదైవ నామాన్ని కానీ అది కూడా తెలియదు, అప్పుడు మీరు కంపల్సరిగా ఓం నమో నారాయణాయ లేదా ఉదయం స్నానం చేసినప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 108 సార్లు, సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు, మీకు ఇంకా ఓపిక ఉంది అంటే అలాగే విష్ణు సహస్రనామం కానీ లేదా అమ్మవారి అంటే లక్ష్మీ సహస్రనామం కానీ మీరు ఏదైనా చదువుకోవచ్చు. అష్టోత్తరమైనా చేయవచ్చు, ఏకనామమైనా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఎన్ని శాపాలు, పాపాలు, కర్మలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మన మనస్సులో ఆశ ఉండాలి. భగవంతుడు మన చుట్టూ ఉంటాడు, ప్రకృతిలో ఉంటాడు, మనలో ఉంటాడు. మనం ఏది చేస్తున్నామో మన విశేషమైన నమ్మకంతో ప్రయత్నం చేయాలి, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకంతో ప్రయత్నం చేసినప్పుడు ఫలితం కూడా అంతే విధిగా వస్తుంది. ఎప్పుడైతే నమ్మకం ఉండదో అక్కడ ఫలితం కూడా ఉండదు. ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు చాలామందికి ఏంటంటే మూఢనమ్మకాలు ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి పొరపాటున వీడియోలు చూడమాకండి, మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి. ఎందుకంటే నమ్మకం లేని వారు సమయం వృధా చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తేలికైన ఉపాయాలను తక్కువ అంచనా వేయమాకండి. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.